హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్ ఫ్రమ్ యూనియన్ హాస్పిటల్స్ బేగంపేట. సో పేషెంట్ అవేర్నెస్ క్వశ్చన్స్లో నెక్స్ట్ తరచుగా అడుగుతున్న ప్రశ్న, టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్ ఏ టైప్స్లో ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది పడతాము, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్లు అవైలబిలిటీలో ఉన్నాయి అని. సో టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్ అంటే పురుషాంగంలో గడ్డలు కానీ, పురుషాంగమే గడ్డలాగా తయారవటం కానివ్వండి, మనకి ఎట్లా గమనించుకోవాలి అంటే రెగ్యులర్గా టెస్టిక్యులర్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎందుకనిసారంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని పక్కన పెడితే భయపడాల్సిన విషయాలలో ఫస్ట్ థింగ్ ఈజ్ క్యాన్సర్. అన్నిటికంటే లీస్ట్ కామన్ కానీ మోస్ట్ డెలిటీరియస్ ఎఫెక్ట్స్ ఇచ్చేది. సో ఎవరిలో చేసుకోవాలి? 20 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యలో చేసుకోవాలి మేజర్గా. ఎందుకని? టెస్టిక్యులర్ క్యాన్సర్స్ మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చే ఏజ్ గ్రూప్ అది. సో టీనేజ్ నుంచి దాటే కుర్రవాడికి తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, నెలలో మొదటి ఆదివారం ఉదయం స్నానం చేసేటప్పుడు టెస్టిస్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. 2 టెస్టిస్ సమాంతరంగా ఉన్నాయా, సేమ్ సైజులో ఉన్నాయా, ఒత్తుతున్నప్పుడు సెన్సేషన్ సేమ్ ఫీలింగ్లో ఉన్నదా, సపరేట్గా ఏమన్నా గడ్డలాగా, నాడ్యూల్ లాగా, చిన్న బఠానీ గింజలాగా కానివ్వండి, చిన్న బాల్ లాగా, గోళీలాగా ఏమన్నా తగులుతుందా ఎక్స్ట్రాగా, లేదు 2 టెస్టిస్లో సైజ్ డిఫరెన్స్ ఉందా, ఈ డిఫరెన్స్ నెక్స్ట్ మంత్కి పెరిగిందా, పెయిన్ ఏమన్నా ఉందా, లేదా స్పర్శ తగ్గిందా, ఇవన్నీ గమనించుకోవటం ఇంపార్టెంట్. ఇవన్నీ టెస్టిక్యులర్ క్యాన్సర్స్లో ఉండగలిగిన డిఫరెంట్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. సో క్యాన్సర్కి ట్రీట్మెంట్ మొదటి దశలో కనిపెట్టగలిగితే సింపుల్ ట్రీట్మెంట్ క్రయోథెరపీ కానివ్వండి, పార్షియల్ ఆర్కిడెక్టమీ కానివ్వండి, లేదా ఆర్కిడెక్టమీ కానివ్వండి, మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా తొలగించుకుంటే ప్రాణానికి ప్రమాదం లేకుండా ట్రీట్మెంట్ అక్కడితో అయిపోతుంది. తొలగించుకున్నా కానీ ఒక టెస్టిస్ మంచిగా పనిచేస్తున్నా కానీ ఉత్పత్తికి, టెస్టోస్టెరాన్ హార్మోన్కి పెద్దగా డిఫరెన్స్ రాకపోవచ్చు జీవితంలో పిల్లలకి కానివ్వండి. 2వది టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్లో 2వ కారణము హైడ్రోసిల్. మోస్ట్ కామన్లీ చూస్తాం చాలామంది పేషెంట్స్ కొన్ని లేహ్యాలు వినాన్ని డాక్టర్ ఇచ్చారను, వేరే వేరే డాక్టర్స్ ఇచ్చారనో రాస్తూ ఉంటారు. హైడ్రోసిల్ మందులకి తగ్గే వ్యాధి కాదు. మరి ట్రీట్మెంట్ ఏంటి సార్? 90% అసలు ట్రీట్మెంటే అక్కర్లేదు. హైడ్రోసిల్ వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏమీ ఉండదు. నీరు పేరుకుంటుంటుంది, బరువు పెరుగుతుంటుంది. హైడ్రోసిల్ అంటే టెస్టిస్ చుట్టూతా వాటర్ పేరుకోవటం. న్యాచురల్గా కొంత వాటర్ ఉంటుంది, బరువు తెలియకుండా మనం వాటర్లో మునిగినప్పుడు స్విమ్మింగ్ పూల్లో బరువు తెలియనట్టు బాడీకి టెస్టిస్ బరువు తెలియకుండా కొంచెం వాటర్ భగవంతుడు అక్కడ ఇచ్చాడు. ఈ వాటర్ రోజు వచ్చేది కొత్తగా వస్తుంది కానీ పాత వాటర్ వెళ్ళే డ్రైనేజ్ ఛానల్స్ బ్లాక్ అయినాయి. ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఫైలేరియాసిస్ కానివ్వండి, టీబీ కానివ్వండి, పస్సు రావటం కానివ్వండి, దెబ్బ తగలటం వల్ల రక్తనాళాల్లో చిన్న చిన్న రక్తనాళాలు చెట్ల రక్తం గడ్డలు కట్టడం కానివ్వండి, ఏ కారణం చేతైనా కానీ స్టార్ట్ అవ్వటం హైడ్రోసిల్ ఇట్లా స్టార్ట్ అయ్యి వేరే ఇబ్బందులు ఏం లేవు అంటే వెయిట్ చేయొచ్చు. మైల్డ్ హైడ్రోసిల్కి ట్రీట్మెంట్ అక్కర్లేదు. అట్ ది సేమ్ టైం అది మందులకి తగ్గే వ్యాధి కాదు. మరి ట్రీట్మెంట్ ఎవరికి అవసరం? మోడరేట్ హైడ్రోసిల్, గ్రాస్ హైడ్రోసిల్, బరువు పెరిగింది, నొప్పి పెరిగింది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బీపీ షుగర్లు ఉన్న పేషెంట్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది, దెబ్బలు తగిలే పేషెంట్ ఛాన్సెస్ ఉన్నాయి, బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు. 3వది మేజర్ ఇంపార్టెంట్ కారణం పిల్లల కోసం ట్రై చేసేవాళ్ళు, వీర్యం కౌంట్ క్వాలిటీ తగ్గుతున్నాయి, టెస్టిస్ సైజు నొక్కుడు పడిపోతున్నది వాటర్ ఎక్కువ పెరగటం వల్ల, ఇట్లాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ కావాలి. సో హైడ్రోసిల్ చిన్న ఆపరేషన్, 1.5 నిమిషాలు మ్యాక్సిమం 1.5 గంటలో అయిపోతుంది. 2వ రోజు డిశ్చార్జ్ ఉంటుంది. మీరు చేసుకునే రెగ్యులర్ పనులన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ హెవీ బరువులు ఎత్తడానికి సెక్షువల్ యాక్టివిటీకి మాత్రమే 2 వీక్స్ రెస్ట్ అడ్వైజ్ చేస్తాం. 3వ కారణము టెస్టిస్లో స్వెల్లింగ్స్కి సిస్ట్లు. అందులో ఎపిడైమల్ సిస్ట్లు అని ఉంటాయి. సో వీర్యం ఉత్పత్తి అయిన తర్వాత పైప్ లోపలికి రిలీజ్ అయిన తర్వాత ఈ పైప్ ఛానల్లో బ్లాకేజ్ రావటం వల్ల వీర్యం బయటకు వచ్చే దారి అడ్డంబడి ఆ వీర్యం అక్కడే పేరుకుంటూ ఇంకొన్ని రసాయనాలు యాడ్ అవుతూ స్పర్మెటోసిల్ కానీ ఎపిడైమల్ సిస్ట్లు అని కానీ ఉంటాయి. చిన్న చిన్నవి less than 1 cm ఉన్నవి ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఇది కూడా మందులకి తగ్గే వ్యాధి కాదు. ఆపరేషనే ట్రీట్మెంట్. కానీ ఆపరేషన్ ఎవరికి అవసరము? 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంది, పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు వీర్యం కౌంట్ తక్కువ ఉన్నది, నొప్పి వస్తుంది, ఏదైనా దెబ్బ తగిలి అందులో బ్లీడింగ్ అయ్యింది, పెయిన్ వస్తుంది, ఇట్లాంటి పేషెంట్స్కి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం. సో చిన్న సర్జరీ ఇది కూడా హైడ్రోసిల్లానే, స్క్రోటమ్ స్కిన్ మీద నుంచే 1-2 సెంటీమీటర్ల ఒక అంగుళం ఇన్సిషన్ ఇచ్చి ఆ సిస్ట్ని నీట్గా తీసి మళ్ళీ పైప్ డ్యామేజ్ అవ్వకుండా క్లోజ్ చేయటం అనేది చాకచక్యంతో
కూడుకున్న సర్జరీ, యాజ్ సచ్ పేషెంట్ రికవరీ పరంగా సింపుల్ సర్జరీ. నాలుగవ కారణము ఇన్ఫెక్షన్స్. టెంపరీ ఇన్ఫెక్షన్స్ దీర్ఘకాలికంలో ఉండే ఇన్ఫెక్షన్స్. టెంపరీ ఇన్ఫెక్షన్స్లో ఆర్కైటిస్ అంట, మూత్రం దారిలో ఇన్ఫెక్షన్ రావటం వల్ల మూత్రం నుంచి వీర్యం తీసుకొచ్చే పైపుల లోపల నుంచి వెనక్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ను టెస్టిస్ని తగులుకోవటం. ఇది అక్యూట్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసినప్పుడు ఇది కూడా తగ్గిపోతుంది. రెండవది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఆర్కైటిస్, మమ్స్ గవదబిళ్ళలతో పాటు వస్తూ ఉంటుంది. అట్లాగే కొన్ని కొన్ని కొత్త రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆర్కైటిస్ ఇప్పుడు తరచూ చూస్తూ ఉన్నాం. సో ఇవి రెండు టెంపరీ, ఒక 2-3 వారాలు టైం పడుతుంది వాపు తగ్గడానికి. పెయిన్ అవన్నీ మనం పెట్టే మెడిసిన్స్ తోటి ఫస్ట్ 1 వీక్లోనే సెటిల్ అయిపోతుంది. క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, ట్యూబర్కులోసిస్ కానివ్వండి, వేరే ఇతరత్రమైన ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే టెస్టిస్ లావ్ అయిపోయింది, అది అలానే ఉండిపోతుంది, అండ్ దీంట్లో స్పర్మ్ ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా తగ్గిపోతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ సెక్రీషన్స్ తగ్గిపోవచ్చు. క్రానిక్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఆపోజిట్ సైడ్ టెస్టిస్ నార్మల్గా పనిచేస్తున్నది, వీర్యం బయటకు వచ్చే కెపాసిటీ నార్మల్గా ఉంది, పిల్లల కోసం ట్రై చేసే ఏజ్ గ్రూప్ కాదు అంటే వెయిట్ చేయొచ్చు. దానివల్ల పెద్ద పెయిన్ సింప్టమ్స్ ఏముండవు, కానీ మూత్రం ఫ్రీగా వెళ్ళే దారిని క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిపీటెడ్గా మళ్ళీ వెనక్కి వచ్చి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే దీంట్లో చీము పట్టే అవకాశము, ఆ టెస్టిస్ని తీసేయాల్సిన అవసరం రావచ్చు. సో ఇవి టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్లో మేజర్ కారణాలు. ట్రీట్మెంట్లు ఎప్పుడు అవసరము, ఎప్పుడు అవసరం లేదు, ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఇవి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. పర్సనల్గా కలవాలనుకుంటే వీఆర్ అవైలబుల్ అట్ వీనేన్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ సో మచ్.